ఒకసారి చేసిన పోస్ట్ మళ్ళీ చేయలా. ఇది ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే అలాంటి చేయాల్సిన పరిస్థితి వచ్చి చేశా. సారి చెప్తున్నాను, ఎలక్షన్ ఆఫీసరు కె దుర్గాప్రసాద్ గారు ఫిబ్రవరి 1 నుంచి 6వ తారీఖు వరకు నామినేషన్లు ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఫైలింగ్ లాస్ట్ డేట్ 6 ఫిబ్రవరి 2023. ఆ నామినేషన్లకి వాటికి ఫీజులు కానీ అవి ఏంటి ఆ సిస్టమ్ మా బైలా ప్రకారం ఏమున్నాయో అవి వర్తిస్తాయి. అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ నోటీస్ బోర్డ్ స్క్రూట్నీ చేసి నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుద్ది. 10/2/2023 విత్డ్రాయల్కి లాస్ట్ డేట్, అది కూడా పాత రోజుల్లో మా మెంబర్లు ఈసీ మెంబర్కి వేసేవారు, ప్రెసిడెంట్కి వేసేవారు, సెక్రటరీకి వేసేవారు, వైస్ ప్రెసిడెంట్కి ఎన్ని ఉంటే అన్నిటికీ నామినేషన్లు వేసేవాళ్ళు. ఇప్పుడు బైలా ఆ ప్రకారం 1 మెంబర్ 1 పోస్ట్ ఓన్లీ. విత్డ్రాయల్ రోజుకి మీరు ఏ పోస్ట్కి ఉండాలనుకుంటారో ఆ పోస్ట్ తప్ప కొరప ఎక్స్ట్రా పోస్టులో ఉంటే అన్ని పోస్టులు ఎలిజిబుల్ కాకుండా వెళ్ళిపోతాయి. 13వ తారీఖు విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత వ్యాలిడిటీ ఉండేటటువంటి నామినేషన్ ఫైనల్ లిస్టు, కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్టు 13వ తారీఖు నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుద్ది. 19/2/2023 పోలింగ్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో. ఇది సార్ ఎలక్షన్ షెడ్యూలు. కె దుర్గాప్రసాద్ గారు మా ఎలక్షన్ ఆఫీసర్. సేమ్ డే ఈవినింగ్ జనరల్ బాడీ ఉంటుంది. ఎవరు ఎలాంటిది మీకు దీని మీద ఏదైనా స్పందించినా ఇమీడియట్గా మమ్మల్ని స్పందిస్తే మీరు రెండింటిని జనాలకు తెలియపరచండి, తప్పే లేదు. సార్ కళ్యాణ్ గారు అనే, కళ్యాణ్ గారు అనే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మాతల మండలి వచ్చింది, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అని వచ్చింది. అవి మన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి లేదా తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి అనుసంధానం అయి ఉన్నాయా? వాటి చరిత్ర వాటి సపరేట్? 100% అనుసంధానం కాలేదు. ఇట్ ఈస్ పోస్టులు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకున్న ఆర్గనైజేషన్లు ఒక్కటే. సినిమా ఇండస్ట్రీకి పేరెంట్ బాడీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈజ్ ద పేరెంట్ బాడీ. దాని తర్వాత సదర్న్ రీజన్కి వస్తే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది కావచ్చు, తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, ఇవన్నీ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి అఫిలియేటెడ్ టు లింక్డ్ టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వాటిల్లో లేని ఎవి కూడా వాళ్ళ పోస్టుల కొరకు వాళ్ళ దీని కొరకు ఉంటాయి. కొందరు ఏమంటారంటే టైటిల్ రిజిస్ట్రేషన్కి మేము లెటర్ తెచ్చాము, లేకపోతే మాకు సెన్సార్ వాళ్ళు అది ఇచ్చారు ఇది ఇచ్చారు. ఇట్ ఈజ్ రాంగ్. మీరు ఏ సంబంధం లేకుండా ఏ అసోసియేషన్లో టైటిల్ రిజిస్టర్ చేయకుండా మీరు సెన్సార్కి అప్లై చేస్తే మీ సినిమా సెన్సార్ చేస్తారు, అది ఐఎన్బి రూల్. వాళ్ళకి సంబంధం లేదు. కాపీరైట్ యాక్ట్లో ఎవడన్నా ఉంటే నేను ఒక సినిమా టైటిల్ అనుకుని వేరే సినిమా రేట్ టైటిల్ నేను కాపీరైట్ యాక్ట్లో నేను రిజిస్టర్ చేసుకొని కానీ ఉంటే ఈ ఛాంబర్లు ఏమిచ్చినా కూడా చల్లవు. ఇది మన సెల్ఫ్ రెగ్యులేషన్ కొరకు పెట్టుకున్నాయి. దీంట్లో ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి తప్పితే ఇది ఉపేంద్ర గారు ఐఎన్బి మినిస్ట్రీగా ఉండేటప్పుడు డివిఎస్ రాజు గారి పుణ్యం మనకి వచ్చిన ఈ పవర్, ఆ పవర్ మిస్యూజ్లు అయినాయి. ఇవి దేనికి అఫిలియేటెడ్ మాత్రం కానే కాదండి, ఇక్కడుండే ఛాంబర్కి అఫిలియేటెడ్ కాదు మీరు చెప్పిన సోకాల్డ్ ఇవి, అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి అఫిలియేటెడ్ కాదు. ఆల్రెడీ అప్లై చేశారు, దే రిజెక్టెడ్. ప్యారల్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు. ఎఫ్ఎఫ్ఐ కూడా రిజెక్ట్ చేసింది. అలాంటిది ఉంటే ఆ రెండు ఆర్గనైజేషన్లు, మేము రెండు ఆర్గనైజేషన్లు నడుపుకోవడానికి మాకు అభ్యంతరం లేదని లెటర్ ఇస్తే అప్పుడు కూడా వాళ్ళు దే టేక్ ద డెసిషన్. అంతే తప్పితే ఈ ఏ ఆర్గనైజేషన్లు మాత్రం ఆన్ గవర్నమెంట్ లిస్ట్లో ఉండే బాడీస్లో లేవు, అఫిలియేటెడ్ కాదు. సార్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అనేది 2 స్టేట్స్లో ఉన్నాయి.
వాటి వల్న ఏమన్నా తెలుగు చిత్ర పరిశ్రమకి ఉపయోగం ఉందంటారా సార్ నేను ఇంత ముందు ఇలానే దీని మీద కామెంట్ చేస్తే నన్ను చాలా మంది ఏంటి ఆంధ్రాకి సినిమా ఫీల్డ్ రాదని చెప్పి చెప్పేవో ఏంటో అన్నారు అది 100% ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారా ఎస్టాబ్లిష్డ్ మద్రాస్ నుంచి మేము ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం నేను లాస్ట్ గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది అని చెప్పిన ఆ జీవో ప్రకారం నేను తీసే ఆర్డిఎక్స్ లవ్ అని నాకు 3 కోట్ల ఎక్స్ట్రా అయింది అక్కడ ఫుల్ సినిమా ఆంధ్రాలో తీసా అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చేయగలిగిన చేస్తున్నారు వాళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది అక్కడ ఎఫ్డీసీ ఉంది ఇక్కడ ఎఫ్డీసీ ఉంది వాళ్ళు సింగిల్ విండో సిస్టమ్ అని చేస్తారు వాళ్ళు చేయగలిగినవి చేస్తారు కానీ సినిమా తీసే నిర్మాతకి అక్కడ నుంచి ఏం బెనిఫిట్లు ఈరో పాత రోజుల్లో చిన్న సినిమాలకైతే ఏముండేదంటే సబ్సిడీ ఉండేది ఏం పర్లేదు సబ్సిడీ ఉండేది ఇంకోటి ఇంకోటి ఉండేది ఇప్పుడు ఆ సబ్సిడీలు లేవు ఆల్రెడీ మాకు 2 గవర్నమెంట్లు కలిసి ఉండేటప్పుడు ఉండే సబ్సిడీ ఇంకా రాలా కాకపోతే మాకు సమస్య ఉందనుకోండి సినిమా ఫీల్డ్కి సమస్య ఉంటే ఏ గవర్నమెంట్ దగ్గరికైనా వెళ్తాం అయ్యా మా సమస్య ఇది ఉంది చేసి పెట్టండి అని అడుగుతాం చేయించుకోవటం తప్పితే వేరే ఏం లేదు ఎనీథింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీగా కౌన్సిల్ పర్ఫెక్ట్గా ఉంది అనే దగ్గర క్లారిటీ పాత్రికే మిత్రులందరూ కూడా క్లారిటీ వచ్చింది క్లారిటీగానే ఉంది కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడగటం లేదు కాబట్టి దాన్నే రాటిఫికేషన్ కింద ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ త్వరలో ప్రకటించండి లేకపోతే సినిమా ఇండస్ట్రీగా మేమే ఏదో ఒక అవార్డును పెట్టుకొని మేము ప్రకటించుకొని చేయాల్సి వస్తుంది కాకపోతే గవర్నమెంట్ తరఫున వచ్చిన అవార్డుకి వాల్యూ ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని సభావేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరలో అన్ని సంవత్సరాల అవార్డుల్ని మీరు ప్రకటించి మీ ఎలక్షన్ రాబోయే లోపల పూర్తి చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం